శ్రీకాకుళం జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాలు ప్రారంభించారు. స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమ భాగంగా 71 స్వచ్ఛ సంకల్ప వాహనాలు రాష్ట్ర రాజధాని నుండి జిల్లాకు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథులుగా హాజరై వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ ఓబిలేష్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అందుకోసమనే మనకి ఈ స్వచ్ఛ సంపద కేంద్రాలు కలెక్టివ్ సెంటర్స్ ని గ్రామాలలో పంచాయతీలకు దూరంగా మన ఒక డంప్ యార్డ్ ని ఎస్టాబ్లిష్ చేసి షెడ్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసి మనం పెట్టుకున్నాం. ఈ చెత్తని ఆ గార్బేజ్ సెంటర్కి మనం పెట్టి సైక్లింగ్ చేసి దాన్ని మరలా ఉత్తరప్రాయమైనటువంటి కార్యక్రమాలకు మనం ఉపయోగిస్తాం. వాటిని మళ్ళీ మనం ఈ ఫెర్టిలైజర్స్, రూరల్ ఫెర్టిలైజర్స్ దానికి కూడా చాలా వరకు కన్వర్షన్ చేసి కార్యక్రమాలు చేస్తుంది. ఏది ఏమైనా కానీ దీన్ని ప్రజలందరూ సహకరించాలి. ఒక ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లేదా మంత్రులు, లేదా కలెక్టర్లు వాళ్ళు అనుకుంటే ఇది వాళ్ళకి, అందుకే దీనికి స్వచ్ఛ సంకల్పం అని ఆ సంకల్పానికి ప్రతి పౌరుడు శ్రీకారం చుట్టబడాలి. ఇది అందరి బాధ్యత, మనందరి బాధ్యత. సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలంటే మంచి పరిసరాలని ప్రమోట్ చేసుకోవాలి. ఆ పరిసరాలు ప్రమోట్ కావాలంటే మనం అందుకే క్లీన్ అండ్ గ్రీన్ అంటే క్లీన్ చేసుకుంటూ పరిసరాలను గ్రీన్గా మనం పెంచుకుంటూ మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మన గట్టి ఏంటంటే నెలలోనూ అంతకు ముందు ముందుగా ప్రతి ఇంటికి డస్ట్బిన్ కంపెనీ కార్యక్రమం చేయాలి. నెలలో ఉన్నటువంటి చెత్తలు కూడా పూర్తి పెట్టుకుని అక్కడ పెడితే ఈ వెహికల్స్ మన మున్సిపల్ అందుకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి దాన్ని లిఫ్ట్ చేసుకొని ఆ వెహికల్స్లో వేసుకొని దూరంగా తీసుకుంటే జంప్ చేస్తుంది. కాబట్టి దీనికి ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు భారతదేశం మొత్తం ఈ కార్యక్రమం పెట్టారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. మనకి ఈనాడు క్లీన్ ఏరియాస్ ప్రమోట్ కావాలి, అలాగే గ్రీన్ ప్రమోషన్ కావాలని చెప్పి మరి జగనన్న హరిత సంకల్పం అని, అలాగే ఈనాడు జగనన్న స్వచ్ఛ సంకల్పం అని ఈ కార్యక్రమాల పేరుతో ముందుకు తీసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ దీనికి ప్రధానంగా యువత ముందుకు రావాలి, ఇళ్లలో ఉన్నటువంటి సభ్యులు కూడా కలిసి రావాలి, మహిళలందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా సవాలుగా మనం తీసుకుని ఇది ఒక పరిసరాల పరిశుభ్రమైనటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛ సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలనుకుంటుంది. మనందరం కలిసి కష్టపడాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా అందరి సహకారాలను అందిస్తామని వారికి ప్రత్యేకించి విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు జగనన్న స్వచ్ఛ సంకల్ప సందర్భంగా గౌరవనీయులు సభాపతి ముఖ్య అతిథిగా హాజరైన, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, దేశీ గారు, రవివర్మ గారు, చాలా అధికారులు హాజరైన. ముఖ్యంగా ఇంత వర్షాల్లో కూడా డ్రైవర్లందరూ కూడా హాజరై అధికారులు అందరూ కూడా విజయవంతం చేసేందుకు ఏ స్వచ్ఛ సంకల్పం తీసుకున్నారో దాన్ని పూర్తిగా సద్వినియోగపరిచే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా ఈ కార్యక్రమం చేస్తున్నాయి. దానికి పెద్ద ఎత్తున ఆరోగ్యం అత్యంత ప్రధానమైనది కనుక మరి పరిశుభ్రత పాటించడానికి, అలాగే పేరుకుపోయిన చెత్తని మరి వాహనాల ద్వారా దాన్ని తరలించి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యని